తారకరత్న పాద్యవదేహం వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు ఉపాసన అలాగే రామ్ చరణ్ మరి మెగా ఫ్యామిలీతో తారకరత్నకి మంచి బాండింగ్ ఉంది దాదాపు తారకరత్న హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మరి చరణ్ వచ్చి ఆయన్ని చూసి వెళ్లారు ఇలా జరుగుతుందని అసలు లేదు నిన్న హఠాత్తుగా ఆయనకి ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేయగా అక్కడే కూడా ఆయనకి మరి క్షణాల్లోనే అని తెలిసిపోయింది దీంతో కొద్దిసేపటికే ఆయన ప్రాణాలు విడవడం జరిగింది ఈ విషయాలు తెలుసుకుని నందమూరి కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు తారకరత్నను ఎలాగైనా బ్రతికించుకోవాలని చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా విఫలమయ్యాయి తారకరత్న పార్థివదేహం వద్ద ప్రస్తుతం మరి హైదరాబాద్లోని శంకర్పల్లి మోకిల ప్రాంతంలో తీసుకురావడం జరిగింది ఈ రోజు తెల్లవారుజామున ఆయన పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పిస్తున్నారు మరి అలేఖ్యారెడ్డి అయితే కుమిలిపోతోంది ఆ అలేఖ్యారెడ్డిని అలాగే కూతురిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు సో చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి బాలయ్య అలాగే వసుంధరా దేవి లోకేష్ ఇక నారా బ్రహ్మణి వచ్చి వాళ్ళకి నీరాజనాలు అర్పిస్తున్నారు ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి కొద్దిసేపు తారక రత్న పార్థివ దేహాన్ని దర్శించి నివాళి అర్పించినట్టుగా తెలుస్తోంది ఈ సందర్భంగా రామ్ చరణ్ చాలా ఎమోషనల్ అయ్యారు అన్న ఎంతో యాక్టివ్ గా ఉంటారని ప్రతి విషయాలు ఎంతో అద్భుతంగా షేర్ చేసుకుంటారని జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని మా అందరితో కూడా ఎంతో ప్రేమగా ఉంటారు ఈరోజు అసలు ఆయనకి హెల్త్ బాగాలేదని తెలిసే తారక్ చాలా డిప్రెషన్ అయిపోయాడు ఈ పరిస్థితిలో తారక్ ఎలా ఉంటాడో నాకు బాధగా అనిపిస్తోంది ఆ కుటుంబ సభ్యుల్ని ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలంటూ కోరుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్